TNGO Union Pai Anuchita Vakyalu Chesina Medchal Jilla Shamirpeta Kuchendina Vaidyulu Srikantunu Ventane Arrest Cheyalani TNGO's Medchal Malkajgiri Demand Chesindi ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న టీఎన్జీఓ సంఘం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉద్యోగుల పట్ల అసభ్యంగా మాట్లాడిన వైద్యులు శ్రీకాంత్పై చట్టపరమైన చర్యలు తీసుకొని తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాక విధులు సైతం సక్రమంగా నిర్వర్తించడం లేదని ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రవిప్రకాష్, కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్, షామీర్పేట్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్, కార్యదర్శి శంకర్, షామీర్పేట్ యూనిట్ కోశాధికారి బాలయ్య, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు జేమ్స్, మెట్చల్ యూనిట్ కార్యదర్శి మల్లేష్, కుద్బులాపూర్ యూనిట్ అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి రామచందర్, గట్కేసర్ యూనిట్ అధ్యక్షుడు గిరికాంత్, కార్యదర్శి రవి, ప్రకాష్ గౌడ్, మెడికల్ అండ్ హెల్త్ ఫోరం జిల్లా అధ్యక్షులు సంజయ్, మల్కాజ్గిరి యూనిట్ కార్యదర్శి రామచందర్, పద్మ, దుర్గా, భవాని, శ్రీనివాస్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. 25వ తారీఖు రాత్రి 9 గంటలకు డాక్టర్ శ్రీకాంత్ ఆయన బాగా తాగి వాట్సాప్ గ్రూప్లో ఉద్యోగుల పట్ల ఉద్యోగుల గవర్నమెంట్ సమాచారం ప్రభుత్వం ఇచ్చిన కమిషనర్ పౌర సంబంధాల శాఖ ఇచ్చిన మెసేజ్ని ఆ ఒక ఉద్యోగి ఆ గ్రూప్లో పెడితే ఆయనను భయంకరంగా మాట్లాడటమే కాకుండా 73 సంవత్సరాల చరిత్ర కలిగిన టీఎన్జీఓస్ ను తులనాడి ప్రభుత్వం బూట్లు నాకుతున్నారు అని చెప్పేసి ఒక మాట అనటం అది మా యొక్క మనోభావాలను బాగా దెబ్బతీసింది. దెబ్బతీయటమే కాకుండా ఆయన తిరిగి మళ్ళా వాయిస్ రికార్డు పెట్టి అందులో అందరిని రెచ్చగొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులను పురిగొల్పుతా ఉన్నాడు. అది సరైన పద్ధతి కాదు. ఆయన చదువుకున్న వ్యక్తి, మంచి ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి, ఆయన విచక్షణ కోల్పోయి రాత్రిపూట తాగి ఇట్లా ప్రవర్తించడం అది సరైన విషయం కాదు. అదే రకంగా ఆ డిఎండ్ వచ్చే గ్రూప్ లో ఉన్న వారందరినీ మీరందరూ ఇందులో రెస్పాండ్ కండి అని అంటే పాపం ఆయన తాగున్నాడు కదా వదిలేద్దామని చెప్పి ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన మనస్తాపానికి గురై ఒక గంట సేపటి తర్వాత ఆ గ్రూప్ లో నుంచి నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయినాడు. ఇది ఆయన విచక్షణకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన తెలుసుకొని మాట్లాడాలి. ఈ రోజు మేము పిఆర్సీ గురించి కొట్లాడుతూ ఉన్నాం, ప్రభుత్వము గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించమని మాట్లాడుతూ ఉన్నాడు. అదే రకంగా ఈ రోజు కమిటీ రిపోర్ట్, పిఆర్సీ కమిటీ రిపోర్ట్ 7.5% ఇచ్చింది. మేము 40% కోసం మేము కొట్లాడుతుంటే రిపోర్టు 7.5% ఇస్తే ఈ రోజు పోయి ప్రభుత్వంతో ఎవరు దాని గురించి విన్నవించాలి, ఎవరు దాని గురించి మధ్యవర్తిత్వం తీసుకోవాలి, ఎవరు ఉద్యోగులకు న్యాయం చేయాలి అనేది మేము ఆ డాక్టర్ని మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. తాగి పనేది ఉంటే ఇంటి దగ్గర పండుకోమని హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఉద్యోగ నిర్వహణలో ఉండి ఉద్యోగుల పట్ల గాని వారి సాటి ఉద్యోగుల పట్ల గాని నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను బెదిరిస్తే మాత్రం మేము సహించేది లేదు. ఇప్పుడే పిఎస్ లోపల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందిగా మేము టీఎన్జీఓస్ మేడ్చల్ జిల్లా శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.